హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ జోడీ. ఈరోజు మన వీడియో ఏంటంటే, నార్మల్గా దోశలోకి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అలాగే పల్లీ చట్నీ చేసుకుంటాం కదా, ఈరోజు డిఫరెంట్గా గార్లిక్తో చట్నీ ఎలా చేయాలనేది ఇప్పుడు మేము చేసి చూపించబోతున్నాము. డైలీ చేసుకునే రొటీన్ చట్నీలు కాకుండా ఇలా ఒక్కసారి కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ఈ గార్లిక్ చట్నీని ఓన్లీ దోశ ఇడ్లీలోకి మాత్రమే కాకుండా అన్నంలో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఇప్పుడు లేట్ లేకుండా ఈ గార్లిక్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ని గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిరపకాయలని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, వీటిని ఒక 10 నిమిషాలు ఈ వేడి నీళ్ళల్లోనే నాననివ్వాలి. ఎండుమిరపకాయలు నానే లోపల స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వెల్లుల్లిపాయల్ని దీనిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయినాయి, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలని, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. అన్నంలోకి అయితే వాటర్ కొంచెం తక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటేనే అన్నంలోకి బాగుంటుంది. ఇడ్లీకి కానీ దోశకి కానీ అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టడం కోసం ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు యాడ్ చేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ గార్లిక్ చట్నీని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గార్లిక్ చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా, గార్లిక్ చట్నీ చాలా త్వరగా అయిపోతుంది, అలాగే ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.